ఆల్మోస్ట్ ఓకే. ఏదో కొంతమంది బురద చల్లుతారు కానీ అదంతా రూమర్స్ అన్నట్టు. ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు అలా చల్లలేదు. ఆల్మోస్ట్ డన్ మొత్తం. ఇంకా అంతకు మించి చేస్తున్నాడు ఆయన. అంటే దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు. తీస్తున్నారనేది ఆల్మోస్ట్ నాకు తెలిసే జగన్ పరిపాలన ఓకే, సూపర్ చేస్తున్నారు. నా ఒకటి చూడండి ఏంటంటే క్యాస్ట్లు చూడట్లేదు, ఏ పార్టీ అనేది చూడట్లేదు. అది ఒకటే గ్రేట్ మెయిన్. మిగతా వల్ల కాకుండా చాలా డిఫరెంట్గా కొత్తగా మంచిగా చేస్తున్నారు. అదే చెప్తున్నా కదా, ఏదో ఒకటి చేయాలి, రూమర్స్ అనేది ఖచ్చితంగా పుట్టించాలి కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళు అలా చేస్తుంటారు. ఆయన్ని మేము పట్టించుకోం, ఎందుకంటే లైవ్లో చూస్తున్నాం కాబట్టి జగన్ చేసేది ఇట్స్ ఓకే. జగన్ పెట్టింది ఇది వృధా అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్నీ ఉపయోగపడుతున్నాయి, మంచిగానే ఉన్నాయి. అవును అవును. ఇంకొకటి వచ్చేసి బయట వచ్చేసి టెస్టులు చేయాలన్నా దాని ట్రీట్మెంట్ అయినా ఖర్చు అవుతుంది. జగన్ గారు ఇది ఆరోగ్యశ్రీలో పెట్టి చాలా మంచి పని చేశారు. ఆల్మోస్ట్ ఇంకా ఆయన చేసేదంతా చెప్తున్నా కదా, అంతా 100% ఓకే, బాగుంది. ఇది కూడా రూమర్. సార్ ఏంటంటే ఖాళీగా ఉన్నారు కదా, ఏం చేయాలో తెలియక ఆయన ఇలాంటి అన్నీ ఇస్తూ ఉంటే కనీసం నన్ను పట్టించుకుంటారు, జనాలు నన్ను మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి సార్ అలా మాట్లాడుతుంటారని. ఆయన గురించి మనం మాట్లాడకూడదు, అసలు లోకేష్ గారి గురించి అసలు మనం మాట్లాడకూడదు, ఆయన గురించి ఎత్తకూడదు. ఆయన దేనికి పనికిరాదు ప్రజెంట్, అది ఆయనకే తెలుసు, ఆయనకే తెలుసు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాకు కూడా కొడుకున్నాడు కదా, బయటికి తీసుకొస్తే బాగుంటుందని తీసుకురావడం తప్ప ఆయనకే తెలుసు. ఆ పప్పు ఒకటే, మా పిల్లోడు ఒకటే. ఏంది నాకు తెలుసు, చదువుకోవడం చాలా బెటర్. అంటే ఒకవేళ మంచి చేస్తే మంచి ఉండేది, కానీ వాళ్ళు ఎక్కడ చేయలేదు కాబట్టి ఇంకా ఎదురవుతుంది వాళ్ళకి. కావాలని చేయాలంటే మరి మొన్న తీసుకున్న 150 స్కామ్లో జగన్ గారు కూడా పాత్ర ఉండాలి అంతే కదా. ఇప్పుడు ఆయన ఒక్కడి మీద వేయడానికి కావదు కదా 150 అంటే. ఆ ప్రూఫ్స్ లేకుండా పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఇదేమన్నా చిన్నపిల్ల ఆడే బచ్చే ఆటలు కాదు కదా. అలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది వీళ్ళు ఉన్నారు కదా చిల్లర పైసలు గాళ్ళు, అలా అలా మాట్లాడుతుంటారు. బీసీ అయితే ఏమైంది, క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఏముంది, డబ్బులు మింగే దానిలో. ఇవాళ ప్రతి క్యాస్ట్రోడు మింగుతున్నాడు డబ్బులు. అదే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఏదో ఒక పాయింట్ దొరకాలి, ఎక్కడో చోట మాట్లాడుతుండాలి. ఇదే ఇప్పుడు ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒకటి తీసుకొచ్చి మాట్లాడుతుంటే జనాలు కనీసం ఆయన మర్చిపోరని ఒక ఇది, లేదా జనాలు మర్చిపోయారంటే చంద్రబాబు నిజంగా చచ్చిపోయాడు అనుకుంటారని చెప్పేసి ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆయన ఉంటే ఆయన పార్టీలో పదవులు ఇవ్వడు కదన్నా. ఆయనకి అలాంటి ఉద్దేశం ఉంటే వీళ్ళు తక్కువ కులం వీళ్ళు ఎక్కువ కులం అని చెప్పేసి ఉంటే అందరినీ డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలి కదా. డబ్బు లేని వాళ్ళని కూడా పెట్టుకున్నాడంటే ఆయన ఉద్దేశం ఎలా ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు రూమర్స్ తీసుకొచ్చి మాట్లాడే జనాలకి ఎవరు రూపా తీసుకోవట్లేదా, ఫ్యాంక్షన్లు తీసుకోవట్లేదా, మొన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదా, అన్నీ తీసుకుంటున్నారు. ఏంటంటే చంద్రబాబు ఇచ్చే పవలాట్లకి ఆశపడేసి ఇలా మాట్లాడుతుంటారు. కానీ ఫైనల్ ఎవరైనా వేయాల్సింది జగన్కే ఓటేస్తారు ఖచ్చితంగా. సంవత్సరం పాలనలో ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్నీ చేస్తే బాగానే ఉంటుంది. మరి చేస్తున్నారనే చెబుతున్నాం, చేయట్లేదని ఎవరు అనరు. ఎవరు వచ్చినా కానీ సంక్షేమ పథకాలు అందరికీ చేయాలిగా. దాని గురించి మేం మాట్లాడుతాం, అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు పార్టీ ఇయర్స్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మాస్కులు ఇచ్చింది, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు కాబట్టి నేను ఇది పెట్టుకున్నా ఖర్చు. గవర్నమెంట్ మాస్కులు ఇచ్చింది, శానిటైజర్ ఇవ్వాలి, అట్లాగే అన్నీ దానికి సంబంధించిన అన్నీ మెడికల్కి మందులు కానీ అన్ని సౌకర్యాలు కలుగజేయాలి. సంక్షేమ పథకాలకు కూడా అన్నిటికీ ఏదో ఒక అభ్యంతరం తెలుపుతున్నారు. అభ్యంతరాలు తెలపకూడదు కదా. ఇప్పుడు ఏ అభ్యంతరాలు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. మరి ఏదో ఒక అభ్యంతరం తెలిపితే అలాగా ఇప్పుడు అదే బాగా మరి రిచ్ పీపుల్కి తెలుపుతారా అభ్యంతరం? పంటల బీమా అనేది రైతులకి, వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయ రాష్ట్రంగా వ్యవసాయం దానికి సంబంధించిన పరిశ్రమల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ వ్యవసాయానికి చేయాల్సిందే. దాని విషయంలో ఈ విషయమనే కాదు, ఏ విషయంలో అయినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా చేయటం అనేది సాధ్యపడేది కాదు. గ్యాస్ పైప్ లైన్ విషయమైనా కానీ, నీటిపారుదల అయినా కానీ, నదుల అనుసంధానం అయినా కానీ, రవాణా సౌకర్యం రోడ్డు అయినా కానీ, రైలు అయినా కానీ,
అన్నీ కూడా చేయొచ్చు. ఎవరు వద్దన్నారుగా రైతులకి ఏం చేద్దామన్నా రూపాయి కట్టకుండా చేద్దామన్నా వద్దన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా 6,000 ఇన్సూరెన్స్ సౌకర్యం ఆల్రెడీ ఉంది. ఎవరు వచ్చినా కానీ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అంతే కదా. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా అన్నీ సక్రమంగా చెయ్యాలి. మరి మేనిఫెస్టో ప్రకారంగా చెయ్యాలి. అట్లాగే మరి బీసీలో వాళ్ళని ఎస్సీలో చేరుతానన్నారు, ఎస్సీలో మరి కాపుల్ని బీసీలో చేరుతానన్నారు. మరి అది కూడా మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన, అది చెయ్యాలి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.